హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మీరే సాయి 924 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ప్రసాద్ గారు బాగున్నారా అని కాకా సాహెబ్ గారికి స్వాగతం పలికి అతన్ని పరామర్శించి ఆ తర్వాత ఇతను పేరు సీతాకాంత్, మా బావగారు అని పరిచయం చేస్తారు. ఆ తర్వాత అతనికి కూడా ఇతన్ని చూపించి పరిచయం చేస్తారు. వాళ్ళ ఇద్దరూ కొంత సమయం మాట్లాడుకుంటూ ఉండగా, కూర్చోండి, నేను మిమ్మల్ని మరలా వచ్చి కలుస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో కాకా సాహెబ్ని చూసిన ఒక వ్యక్తి చాలా సంతోషంగా దగ్గరికి వచ్చి, అయ్యా బాగున్నారా అని అడుగుతారు. వెంటనే అతను, హా, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీ కొడుకు యొక్క చదువు ఎలా సాగుతుంది, నీ కూతురి సంసారం బాగుందా అని ఇలా పలకరిస్తారు. వెంటనే అతను, అంతా మీ దయ వల్ల చక్కగా జరిగింది, నాకు చాలా సంతోషంగా ఉంది, మేము మీకు జీవితాంతం రుణపడి ఉంటాము అని అలా మాట్లాడుతూ ఉండగా, పక్కనే ఉన్న వ్యక్తి, ఇదేమిటి ఇతనితో ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు. వెంటనే అతను, నిజానికి దీక్షిత్ గారు సహాయం చేయవలగానే నేను ఈ రోజున ఇలా ఉన్నాను. అతను నా కుమారుణ్ణి పాఠశాలలో చదివించి పై చదువులకి సహాయం చేస్తున్నారు. అలాగే నా కూతురి వివాహానికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల విషయంలోనూ, కట్నకానుకల విషయంలోనూ అన్ని విధాలుగా సహాయం చేశారు. ఇతను నిజంగా చాలా మంచి మనసు ఉన్న గొప్ప వ్యక్తి. అతను సహాయం చేయకపోయినట్టయితే నేను ఈ రోజున ఇలా ఉండి ఉండేవాడిని కాదు. నిజానికి ఈ విషయాలు ఎవరికీ తెలియదు. అతనికి చేసిన సహాయం అనేది ఎవరికీ చెప్పుకోవడం ఇష్టముండదు. పైగా నేను ఎక్కడ చెప్తానా అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి వద్ద చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకున్నారు. అందువల్లనే ఇతని గురించి ఎవరికీ పెద్దగా బయట తెలియదు అని చెప్పి అలా చెప్పడంతో అక్కడ ఉన్న వారందరికీ ఆ విషయాలు అప్పుడు తెలుస్తాయి. నిజంగానే చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి అని అలా మాట్లాడుతూ ఉండగా, వెంటనే అతను, చూడు, నిజానికి నేను నాకు తోచింది నేను సహాయం చేశాను. ఇందులో నువ్వు ఇంత చెప్పవలసింది ఏమీ లేదు. నా బాధ్యతగా నా వద్ద ఉన్న దాంట్లో నేను నీకు కొద్ది సహాయం చేశాను. అనగా, నిజంగా మీరు చాలా మంచి మనసు కలిగిన వాళ్ళు అని చెప్పి అలా పొగుడుతూ ఉంటారు. ఇంతలో అలా అత్తగారు, నిజంగా మా అబ్బాయికి సహాయం చేయడమే తెలుసు, అతనికి సహాయం చేసినా కూడా ఆ యొక్క సహాయం గురించి ఎవరికి చెప్పుకోవడం కానీ ఇటువంటి గుర్తింపులు కానీ ఏమాత్రం ఇష్టపడడు, అదే అతని యొక్క గొప్పతనం అని అలా ఆమె కూడా చెప్తూ ఉంటుంది. రేపు ద్వారకామాయ వద్దకి పిల్లలు చేరుకుని సాయికి నమస్కరించి, సాయి, మీకు తెలుసా, మేము మా ఎద్దులన్నింటినీ చక్కగా అలంకరించాము, వాటితో మేము పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాము, మాకు చాలా మజాగా అనిపించింది అని మాట్లాడుతూ ఉండగా, ఇంతలో సాయి ఒక దారంని ముడివేయడం అలా రాగిని గ్రహించి, సాయి, మీరెందుకు ఇలా వీటిని ముడివేస్తున్నారు అని అడుగుతారు. వెంటనే, సాయి, నాకు ఒక చిన్న పని ఉంది అందువల్లనే అని, ఇదిగో ఇక్కడ పెరుగు ఉంచాను కదా, ఈ పెరుగుని మనం ఒకరికి అందజేయాలి అంటే నేను ఈ యొక్క పనిని చేయాల్సి ఉంటుంది అని సాయి అలా వాటిని పని చేస్తూ, ఇప్పుడు దీన్ని ఒక ఎద్దుకి మనం ఆహారంగా ఇవ్వాలి అని అంటారు. ఇంతలో పక్కనే ఉన్న ప్రహ్లాద్ చాలా బాధపడిపోతూ అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్ళబోతారు. ఇంతలో సాయి, ఏమైంది, ఉన్న పలంగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. వెంటనే ప్రహ్లాద్, సాయి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క ఎద్దులని చక్కగా అలంకరించారు, వారు బాగా ఎంజాయ్ చేసి వచ్చారు, నేను నాకు ఉన్న ఎద్దులని అలంకరించాలనుకున్నాను, ఈ యొక్క మహోత్సవాన్ని బాగా జరుపుకోవాలనుకున్నాను నా స్నేహితులలాగా, కానీ నాకు ఆ అవకాశాన్ని మా తాతగారు ఇవ్వలేదు, నాకు చాలా బాధగా ఉంది, అందుకే నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనగా, వెంటనే సాయి, చూడు ప్రహ్లాద్, నీవు ఎద్దుని అలంకరించాలనుకుంటున్నావు, కానీ అంతకంటే ముందు ఎప్పుడైనా నీవు మనస్ఫూర్తిగా దాన్ని పిలిచే ప్రయత్నం చేశావా అని అడుగుతారు. వెంటనే ప్రహ్లాద్, సాయి, ఒకవేళ నేను దాంతో మాట్లాడాలన్నా, దాంతో కొంత సమయం గడపాలన్నా కూడా నాకు అనుమతి లభించాల్సి ఉంటుంది కదా, నేను ఒకవేళ దాని గురించి మాట్లాడితేనే తాతగారికి కోపం వస్తుంది, మరి అటువంటప్పుడు నేను ఈ పనులన్నీ ఎలా చేయగలుగుతాను అనగా, వెంటనే సాయి, చూడు, నీవు మొదట దాన్ని ప్రేమగా పేరు పెట్టి పిలిచే ప్రయత్నం చేయి, నీ యొక్క మనసులోని ఆసక్తి సరి అయినది అయితే తప్పకుండా నీ కోరిక నెరవేరవచ్చేమో, ఎవరికి తెలుసు అని అంటారు. ప్రహ్లాద్ అలా సాయి చెప్పింది కూడా నిజమే కదా అని చెప్పి అలా ఎద్దుని హీరా హీరా అని అలా
నాలుగైదు సార్లు పిలుస్తాడు. ఇంతలో అలా ఎద్దుల కష్టంలో ఉన్న హీరాకి ఈ యొక్క అరుపు వినిపిస్తుంది. అది ఒక్కసారిగా అక్కడి నుంచి రావాలనుకుంటుంది, కానీ దాని మెడకి వేసి ఉన్న ఉచ్చు గట్టిగా ఉండడంతో అది రావడానికి ఇబ్బంది పడుతుంది. ఇంతలో సాయి అంతకు ముందుగా పెనవేస్తున్న ముడిని అలా నెమ్మదిగా విప్పే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సాయి ముడి విప్పగానే హీరాకి ఉన్న అలా పెనవేసిన ముడి ఊడిపోతుంది. అది అక్కడి నుంచి బయలుదేరుతుంది. వైపు ఒక మహిళ దీక్షిత్ గారి దగ్గరికి చేరుకొని, చూడండి మేము పేదవాళ్ళము, మా అబ్బాయి బారసాల కార్యక్రమం కూడా సరిగా నిర్వహించలేనంత స్తోమత తక్కువ వాళ్ళము, మా అబ్బాయికి కనీసం బహుమతి రూపంలో కూడా మేము ఏమీ ఇవ్వలేకపోయాము, మీలాంటి గొప్పవారి ఆశీర్వాదం లభించినట్టయితే మా అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు లభిస్తుందని ఒక చిన్న కోరికతో మేము మీ దగ్గరికి వచ్చాము, కొంచెం మీ ఆశీస్సులు మా అబ్బాయికి ఇవ్వండి అని అలా పిల్లవాడిని నేల మీద పడుకోబెడుతుంది. వెంటనే దీక్షితులు గారు, చూడండి పిల్లవాడిని అలా నేల మీద పడుకోబెట్టడం సరైనది కాదు, మీరు వెంటనే ఆ పిల్లవాడిని తీయండి అనగా, ఇంతలో ఆమె మీరే స్వయంగా ఆ పిల్లవాడిని చేతుల్లోనికి తీసుకొని అలా ఆ పిల్లవాడిని ఆశీర్వదించండి అని అంటారు. దీక్షితులు గారు అలా తన కాలు నొప్పితో ముందుకు వంగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వెంటనే ఆ పక్కనే ఉన్న స్టూళ్ళ సహాయాన్ని అలా కొద్దిగా ఉపయోగించి అతను ఆ పిల్లవాడిని తీసుకోవాలనుకుంటాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అతనికి కాలు సహకరించదు. ఇంతలో ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి అర్థమవుతుంది. వెంటనే సాయి అలా పక్కకి చూడగా ఒక సాలెపురుగు ఆ యొక్క గూడు నుంచి కింద ఉన్న పెరుగులోనికి పడడానికి సిద్ధంగా ఉంది అనే విషయం అర్థమవుతుంది. వెంటనే సాయి ఆ పక్కనే ఉన్న ఒక అరటి ఆకు తీసుకొని ఆ పెరుగు కుండ మీద అలా ఉంచుతారు. అదే సమయానికి ఆ యొక్క సాలెపురుగు ఆ పెరుగులో పడకుండా సాయి రక్షిస్తారు. ఇంతలో మరోవైపు దీక్షితులు గారు అలా ఆ పిల్లవాడిని తీసుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా ఆ పిల్లవాడి మీద పడబోతారు. అదే సమయానికి అతన్ని ఎవరో పట్టుకొని ఆపినట్టుగా అలా ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పుతుంది. అక్కడ ఉన్న పిల్లలంతా చాలా పెద్దగా నవ్వుతూ అతన్ని అలా వెక్కిరించినట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఆ మహిళ, అసలు ఏం చేస్తున్నారు మీరు, కొంతలో పెద్ద ప్రమాదం తప్పింది, నేను నా కుమారుడికి ఆశీర్వాదాలు ఇవ్వమని అడిగాను కానీ మీరు అమాంతం నా కుమారుడి మీద పడబోయారు, నిజానికి ఆ భగవంతుడే నా కుమారుడిని సరైన సమయానికి కాపాడారు, లేదంటే ఏం జరిగేదో ఏమిటో, ఇంత పెద్ద అనర్థం నుండి నా కుమారుడు బయటపడాడు అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో అలా మహిళ కలగజేసుకొని, చూడు మా దీక్షితులు అలా కావాలనైతే ఏం చేయడు కదా, మా అబ్బాయి మీ అబ్బాయికి అలా హాని కలిగించాలని ఎందుకు అనుకుంటాడు, ఒకసారి మాట అనే ముందు ఆలోచించండి, ఏదైనా పొరపాట్లు సహజంగా జరుగుతూ ఉంటాయి, అయినా మీ అబ్బాయికి బహుమతి ఇవ్వడానికి కూడా మీ దగ్గర ఏమీ లేవు, పేదవాళ్ళు అన్నారుగా, ఇదిగోండి ఈ 10 రూపాయలు తీసుకొని మీ అబ్బాయికి కావాల్సినవి కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అని చెప్పగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అలా ఆ యొక్క పరిస్థితిని అక్కడ ఉన్నవారంతా కొంచెం కొంచెంగా అలా చెవులు కొరుక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మనిషి ఏమో చాలా పెద్ద వ్యక్తి, హుందాతనం ఉంది, కానీ అతని యొక్క శరీరాన్ని అతను అదుపు చేసుకోలేడు అని అలా కంగారుగా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో దీక్షితులు గారు, నాకు అసలు ఏమనిపించిందంటే ఏదో ఒక శక్తి నన్ను సమయానికి ఆ పిల్లవాడి మీద పడకుండా ఆపినట్టుగా, ఒకవేళ పొరపాటున ఆ పిల్లవాడి మీద పడి ఉన్నట్టయితే అమ్మో ఊహించుకోవడానికే మరి ఘోరంగా ఉంది అని అలా అతను అనుకుంటూ ఉండగా, ఇంతలో ఇద్దరు వ్యక్తులు, భగవంతుడు వీళ్ళకి సర్వస్వం ఇచ్చారు, వారికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, బంగారం, ధనం, ఆస్తిపాస్తులు వేటికి లోటు లేవు, కానీ అతనికి ఇదిగో ఈ యొక్క లోపం ఉంది, ఆ కాలు బాగోలేకపోవడం వల్లనే కదా ఇదంతా జరిగింది, ఒకవేళ అనుకోని విధంగా పొరపాటున ఆ పిల్లవాడి మీద పడిపోయి ఉంటేను ఆ పిల్లవాడు అసలు ఇప్పుడు చేతికి చిక్కు ఉండేవాడా అని అలా వాళ్ళు మాట్లాడుకోవడం వినిపిస్తుంది. ఇంతలో ఇద్దరు మహిళలు, చూసావా ఎంత పెద్ద ప్రమాదం నుండి ఆ పిల్లవాడు బయటపడ్డాడో, ఇన్ని ఉండి ఏం ప్రయోజనం, ప్రశాంతమైన మనసు లేనప్పుడు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే
మన యొక్క శరీరం సహకరించాల్సి ఉంటుంది. శరీరంలో ఏదో ఒక లోపం ఉన్నట్టయితే, ఎంత సంపద ఉన్నప్పటికీ, ఎంత మన దగ్గర డబ్బు ధనం హుందాతనం ఉన్నప్పటికీ ఏం ఉపయోగం ఉండదు అని ఇలా అక్కడ ఉన్నవారంతా మాట్లాడుకుంటూ ఉండగా దీక్షితులు గారి మనసులు చాలా బాధపడుతుంది. వెంటనే అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళబోతారు. ఇంతలో ప్రసాద్, చూడండి మీరు, ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాబట్టి మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసుని నొచ్చుకునేలాగా చేయవద్దు, దయచేసి మీరు ఉండండి అనగా, చూడు ప్రసాద్, నన్ను కొంత సమయం ఒంటరిగా వదిలేసేయి, నా మనసస్సు ఏమీ బాగోలేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ సంభాషణని తన బావగారు అలా విని మౌనంగా ఉండిపోతారు. రేపు ప్రహ్లాద్ చాలా బాధపడిపోతూ, సాయి నేను చాలాసార్లు హీరాను పిలిచాను కానీ హీరా రాలేదు, చూశారు కదా అనగా వెంటనే సాయి, చూడు నువ్వు పిలిచావు, శ్రద్ధా సబూరితో వేచి ఉండాల్సి ఉంటుంది అనగా వెంటనే అలా ప్రహ్లాద్, సాయి నిజంగా హీరా వచ్చి ఉండేదైతే ఈ సమయానికి వచ్చి ఉండాలి కదా అని బాధపడిపోతూ అనగా, ఇంతలో గంటల చప్పుడు వినిపించడం మొదలవుతుంది. వెంటనే హీరా అలా ఆ పక్క నుంచి ద్వారకామాయి వద్దకి అలా నడుచుకొని వచ్చి ఉంటుంది. ఇంతలో అలా పరిగెడుతూ ప్రహ్లాద్ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని నిమురుతూ చాలా సంతోషంగా, హీరా వచ్చేసావా అంటూ దాన్ని చాలా ఆప్యాయతగా దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రేపు చందోత్కర్ గారు ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తూ ఉండగా, ఇంతలో ఎద్దుల బండి కొంత దూరం వెళ్ళేసరికి ఒక నీటి గుంటలో ఇరుక్కుంటుంది. బురద విపరీతంగా ఉండడంతో అందులోంచి బయటికి కదలదు. వెంటనే బండి నడిపే వ్యక్తి ఆపావు ఏంటి అని అడగ్గా, బాగా ఇబ్బందిగా ఉంది, ఈ యొక్క గుంటలో నుంచి ఎద్దులు కూడా బయటికి లాగలేకపోతున్నాయి అని అనగా, వెంటనే చందోత్కర్ గారు, సరే నీవు ఒక్కడివే బయటికి లాగలేవు కాబట్టి నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఇద్దరం కలిసి చేసినట్టయితే అతి త్వరగా బయటకు వస్తుంది అని వాళ్ళ ఇద్దరూ అలా బండిని ఆ యొక్క చిన్న నీటి గుంటలోంచి బయటికి నెట్టే ప్రయత్నం చేస్తారు. ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అది బయటికి రాదు. వెంటనే అలా అతను బాగా లోపలికి కూరుకున్నట్టుగా ఉంది, అందువల్లనే ఎక్కువ సమయం పడుతుందనుకుంటాను, మరి ఇప్పుడు మనం చేయదగింది ఏమీ లేదు, ఇక ప్రయత్నం చేయడం తప్ప, ఎద్దులు కూడా లాగలేకపోతున్నాయి కాబట్టి తప్పకుండా మన ఇద్దరమే ఎక్కువ సమయం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని వాళ్ళ ఇద్దరూ అలా చాలా సమయం ప్రయత్నం చేస్తూనే ఉండిపోతారు. ఎంత సమయం ప్రయత్నం చేసినప్పటికీ కూడాను అది బయటికి రాలేదు. రేపు ప్రహ్లాద్ హీరాన్ని చక్కగా అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించి తర్వాత దానికి హారతిచ్చి ఆ తర్వాత సాయి సిద్ధంగా ఉంచిన ముంత పెరుగుని దానికి తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో మరోవైపు సంతాపంతా అలా నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉండగా, ఇంతలో వారికి అలా విందు భోజనంతో ఉంచిన అరిటాకు కనిపిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఎలాగైనా సరే వాటిని తినాలని ఆరాటంతో అలా పక్కకు చూడగా, అవి ఎద్దుల కోసం పెట్టినవి అనే విషయం అర్థమవుతుంది. ఆ పక్కకు చూసేసరికి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. వెంటనే వారు చూడకుండా జాగ్రత్తగా వాటిని తీసుకొని తినాలని, వాళ్ళు నెమ్మదిగా ఎటువంటి శబ్దం చేయకుండా తీసుకోవాలని అభిప్రాయం ముందుకు వెళ్తూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా ఎద్దులు కూడా కొమ్ములు విసరడంతో ఒక్కసారిగా భయపడిపోయి ఆ పక్కనే ఉన్న ఒక గోడ వెనకాల నక్కుంటారు. ఇంతలో సంతాజీ, నోరు మూసుకో, ఏమాత్రం సిద్ధం చేసినా కూడా వాటి యజమానులు చూస్తారు, మనం దొరికిపోతాము ఎద్దులది తినడానికి వచ్చినట్టుగా, కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయాలి అనగా, వెంటనే పంతాజీ, నాకు దాన్ని చూస్తుంటే తినాలని నోరూరిపోతుంది, కనీసం ఏదో ఒక మిఠాయన్నా తీసుకునే ప్రయత్నం చేద్దాము అని మరలా వెళ్ళబోతారు. అలా పక్కకి తొంగి చూడగా, ఇంతలో ఒక్కసారిగా ప్రహ్లాద్ అలా ఎద్దులకి అలంకరిస్తూ అతను అలా పెరుగు తినిపిస్తూ ఉండడం కనిపిస్తుంది. వెంటనే వాళ్ళు గ్రహించి అలా ఎద్దుని తీక్షణంగా చూస్తారు. కొంత సమయం వరకు చూస్తుంటే అది మన హీరాలాగే ఉంది, ప్రహ్లాద్ వద్ద ఉన్నది అవునా కాదా అని మరలా ఒకటికి రెండు సార్లు పరీక్షించి చూస్తారు. ఖచ్చితంగా అది హీరానే, ఎందుకంటే షీడి గ్రామం మొత్తంలో మన హీరాకి మాత్రమే అటువంటి గంటలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది హీరానే. ఈ విషయం కులకర్ణి సర్కార్ గారికి తెలిసింది అంటే, ఆయన కేవలం కులకర్ణి సర్కార్ గారి అనుమతి ఉంటేనే కదా ఇది బయటికి వచ్చేది, అతను మాత్రమే కదా దీన్ని రానిచ్చేది, అటువంటిది ఇప్పుడు హీరా అనుమతి లేకుండా ఇది బయటకు ఎలా వచ్చి ఉంటుంది, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా వీలైనంత త్వరగా కులకర్ణి సర్కార్ గారికి తెలియపరచాలి అనగా, వెంటనే సంతాజీ
కానీ అదల సంభవం. కులకర్ణి సర్కార్ గారు షీడీ గ్రామం వదిలి బయటికి వెళ్ళారు కదా ముఖ్యమైన పని మీద. ఇప్పుడు ఏం చేద్దాం? కులకర్ణి సర్కార్ గారు వచ్చే వరకు ఆగుదామా, లేదంటే మనమే వెళ్ళి చెప్దామా అనగా, వెంటనే పంతాజీ, మొదట మనం కులకర్ణి సర్కార్ గారు ఇచ్చిన పేపర్స్ అలాగే వాటన్నిటినీ ఆదేశాలని జాగ్రత్తగా చూసుకుందాము, ఆ తర్వాత ఏం చేయాలనే దాని గురించి ఆలోచిద్దాము, పద ఇక్కడి నుంచి వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.